ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన టాటా ఎస్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన కొనరావుపేట మండలం బౌసాయిపేట గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొనరావుపేట మండలం బౌసాయిపేట గ్రామానికి చెందిన సయ్యద్ ముజీబ్ అనే వ్యక్తికి చెందిన టాటా ఎస్ వాహనాన్ని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పట్టించి దగ్ధం చేశారు. కాగా దానిపైనే జీవనం కొనసాగిస్తున్న టాటా ఎస్ వాహనం దగ్ధం కావడంతో అతను తీవ్రంగా రోదిస్తున్నాడు. దుండగులు నిప్పట్టించడంతో పూర్తిగా దగ్ధమైందని ఆయన పేర్కొంటూ తనకు నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సంఘటన స్థలాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బండి నడితే బతుకెళ్తుంది. బాగా బాగా గరీబ్ ఏదో ఒక ఐకిలో కూలి చేసుకుని బతుకుతున్నాము. మా పొట్ట గురించి బతుకుతున్నాను కదా. ఏది లేకపోయి మేము అప్పుల పాలం అయిపోయిన 5 లక్షలు బాకీ అయిపోయినా. ఇది బండి జ్వరం ఉంటే మాకేదో పొట్టకి వెళ్తుంది. ఎవరి మీద డౌట్ ఉందా మీకు? ఉంది ఉంది, డౌట్ ఉన్నది. ఎప్పుడు కాలు పెట్టారమ్మా? నేనే చూసిన కిటికల నుంచి బండి వారాలే. నేనే చూసి కొడుకులల్లా లేపి నీళ్ళు వేసి జరిపిన. ఈరోజు బౌసపేట గ్రామంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు టాటా మ్యాజిక్ బండి ఉపాధి కొరకు కొనుక్కొని తన జీవన ఉపాధి గడుపుతున్నటువంటి అబ్బాయి మా తుర్కాసి కాలనీలో ముజీద్ బండిని తగులబెట్టడం జరిగింది. రాత్రి 11 గంటలకు ఆ కుటుంబ సభ్యులు కిరాయి నడుపుకొని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర పెట్టుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో సైరన్ మోగినట్లు హారన్ రావడంతో ఆ మంటలు బయటకొచ్చి చూస్తే మంటలు మండుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా లేచి వాళ్ళ చుట్టూ బంధువులందరూ వచ్చి ఈ పక్క పంట ఉన్న వాళ్ళందరూ వచ్చి మంటలను ఆర్పడం జరిగింది. రాత్రి 12-1 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వారు కుటుంబం నిరుపేద కుటుంబం. వారు ఆ ఆటోనే వాళ్ళ ఆధారం. బండి నెంబర్ వచ్చేసి TS23T0576 బండి నెంబరు, రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే బౌసపేట గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేవు. చాలామంది బండ్ల మీద ఉపాధి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు, దాని మీద ఆధారపడి బతుకుతారు. ఆ బండికి పెట్టుకోవడానికి జాగాలు ఉండవు. నిరుపేద కుటుంబం దాని కొరకు ఏదో సెటిల్ వేసి ఇళ్లను పెట్టుకునే పరిస్థితి ఉండదు. రోడ్ల మీద బండ్లు పెట్టుకుంటారు. రోడ్ల మీదనే రోడ్డు పక్కకో ఇంటి పక్కకో ముందరనో బండ్లు పెట్టుకుని వారు పెట్టుకునే పరిస్థితులు ఉంటుంది.